రాత్రి కురిసిన భారీ వర్షంతో కడప జిల్లా వ్యాప్తంగా వర్షాలు భారీగా పడ్డాయి. ఈ నేపథ్యంలోని కడప జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో కురిసినటువంటి భారీ వర్షాలకు అనేక ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగిపర్లాయి. ప్రధానంగా కడప నగరంలోని ఆర్టీసీ బస్టాండు, అలాగే మృత్యుంజయ కుంట, చిన్నచౌక్ ప్రాంతాలు, అలాగే మిగిలిన అనేక లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో పాటు అటు రాజంపేట నియోజకవర్గంలోని ఇసుకపల్లి క్రాస్ వద్ద వర్షం పడుతున్న నేపథ్యంలో వేగంగా వస్తున్నటువంటి ఓ గుర్తు తెలియని వాహనం మనిషిని ఢీకొనడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయినటువంటి ఘటన కూడా చోటు చేసుకునింది. దీంతో పాటు అటు జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఎస్ ఉప్పలపాడు వద్ద ఓ బస్సు నీటిలో చిక్కుకుంది. కర్నూలు నుంచి ప్రొద్దుటూరుకు వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు సుమారు 13 మంది ప్రయాణికులతో ఎసుప్పలవాడు వద్దకు చేరుకునింది. ఇక్కడికి వచ్చిన వెంటనే వాగును దాటుతామన్న కాన్ఫిడెన్స్తో ఉన్నటువంటి డ్రైవర్ బస్సును వాగులోకి దింపడం జరిగింది. నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో బస్సు సైతం నిలబెట్టి వేశారు. దీంతో బస్సు ఎక్కడ కొట్టుకుపోతుంది అన్నటువంటి సమాచారం అందుకున్నటువంటి పోలీసులు, అలాగే ఫైర్ సిబ్బందికి సంబంధించినటువంటి మరికొందరు కూడా సంఘటనా స్థలానికి చేరుకొని బస్సును, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీయడం జరిగింది. దీంతో ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకపోవడంతో అటు అధికారులు కావచ్చు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి జమ్మలమడుగు నియోజకవర్గంలో ఏర్పడింది. దీంతోపాటు అటు ప్రొద్దుటూరు కావచ్చు, జమ్మలమడుగు, అలాగే బద్వేలు, కోడూరు, రాజంపేట, రాయచోటి ప్రాంతాల్లో సైతం భారీగా వర్షం కురిసింది. రాత్రి కురిసిన వర్షం అటు రాయచోటి ప్రాంతంలోనూ, అనేక ప్రాంతాల్లో చిన్న చితకగా ఉన్నటువంటి వంకలు సైతం పొంగి పొరలడం జరిగింది. ప్రధానంగా గత కొన్ని రోజులుగా తీవ్ర ఎండలు, అలాగే ఉక్కపోతకు గురైనటువంటి ప్రజలు కాస్త రిలాక్స్ అయ్యారనే చెప్పవచ్చు. గతంలోనే పడవలసిన వర్షాలు పడకపోవడంతో అటు అన్నదాతలు సైతం తీవ్రమైనటువంటి నిరాసక్తికి గురై పంటలు ఈ ఏడాది కరువు వచ్చిందనేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో పండ్ల తోటలకు కాస్త రిలాక్సేషన్ అయిందనే చెప్పవచ్చు. రాత్రి కురిసినటువంటి భారీ వర్షం అటు బొప్పాయి తోటలకు కావచ్చు, మామిడి, అలాగే మిగిలిన ఇతర ఉద్యాన పంటలకు అన్నిటికీ కూడా మేలు జరిగిందనే అన్నదపడుతున్నటువంటి పరిస్థితి ఓవైపు ఉంటే, మిగిలిన పంటలు ఏ పంటలు సాగు చేయాలన్నా వర్షం మరింత పడాల్సిన అవసరం ఉందని ఇప్పటికే అన్నదాతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దేవుడు తమపై కరుణ చూపించి మరికొన్ని రోజులు వర్షాలు కురిస్తే తాము పంటలు పండించేందుకు సంసిద్ధులమవుతామని కూడా రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.